కృష్ణ జింకను వేటాడడానికి కారణం టబు అంటూ పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు రాజస్థాన్లోని జోధ్పూర్ న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది అంటూ సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రాలను నిర్దోషులుగా ప్రకటించిందట. అయితే కృష్ణ జింకలను వేటాడమని సల్మాన్కు నటి టబు చెప్పిందట. 1998 హమ్ సాద్ సాద్ హై చిత్రీకరణ జరుగుతున్న సమయంలో సల్మాన్ కృష్ణ జింకను వేటాడుతున్నప్పుడు జీపులో పక్కనే ఉన్న హీరోయిన్ టబు కాల్చమని రెచ్చగొట్టారట. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి ఒకరు న్యాయస్థానంలో వెల్లడించారు అని సమాచారం. ప్రస్తుతం ఇదే న్యూస్ కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లో తెగ రాస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ పై ఈ కేసు గత 20 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కూడా సల్మాన్ ఖాన్కి శిక్ష పడిందా లేదా అన్నది పూర్తి సమాచారం తెలియదు. కానీ దోషిగా మాత్రమే సల్మాన్ని న్యాయస్థానం ప్రశ్నిస్తుంది అని సమాచారం. నేను అందించిన ఈ సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.